సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎట్టకేలకి మా స్నేహితురాలకి దాదాపు 30 ఏళ్ల వయసులో పెళ్ళైంది. బంధువులు అబ్బాయేనట. పెళ్లి కొడుకు చాలా మంచివాడమ్మాయి అంది మా స్నేహితురాలి అమ్మగారు. మంచివాడంటే నిజంగానే అతను మంచివాడండి. పెళ్లికి ముందు మా స్నేహితురాలు చాలా ఒప్పందాలే చేసుకుందట అతనితో. కట్నం అడగకూడదు, ఉద్యోగం మానేయమనకూడదు, ఇంటి పని వంట పనిలో భాగం పంచుకోవాలి, ఇలా అది విధించిన షరతులన్నింటినీ ఒప్పుకొని పెళ్లికి సిద్ధపడ్డమంటే నాకు ఆ అబ్బాయి మంచివాడే అనిపించింది. పెళ్లి చాలా సింపుల్గా రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగిపోయింది. కొత్త దంపతులు మా ఇంటికి 2 వీధుల అవతలున్న అపార్ట్మెంట్లో కొత్త కాపురం పెట్టారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక ప్రత్యేక రుచిని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక స్వీట్ ఐటెంతో రెడీగా ఉందండి. మరి అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు ప్రసన్న గారు కూడా రెడీగా ఉన్నారు. అదేంటో ఎలాగ చేయాలో తెలుసుకుందామా? హలో ప్రసన్న గారు. హలో అండి. ఈ రోజు మా సఖులందరి కోసం ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తాను. అదేంటండి పేరు? కోవా కాజు గర్జేలు. కోవా కాజు గర్జేలు. గర్జేలు. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. ఆయిల్, మైదాపిండి, కోవా, షుగర్, కాజు, నెయ్యి, ఇలాచీ పౌడర్, సాల్ట్. ఓకే, కోవా కాజు గజ్జలకి కావాల్సిన పదార్థాలు అని తెలుసుకున్నాను కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ముందుగా మనము మైదా పిండిలో కొన్ని వాటర్, నెయ్యి వేసి కలిపి బౌల్ కావాలా? బౌల్. ఓకే, మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఏం చేయాలండి? తర్వాత దీంట్లో మైదాపిండి. మైదాపిండి. ఓకే, సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఉప్పు. కొంచెం సాల్ట్, 1 పించ్. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కూడా. నెయ్యి కూడా ఒక 1 స్పూన్ వేసుకోవాలి. దీన్ని వాటర్తో కలుపుకోవాలి. వాటర్తోనా? ముద్దలా చేసుకోవాలా? ముద్ద. ఓకే, సేమ్ చపాతి పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు అది చపాతి పిండిలాగా ముద్దలా కలుపుకోవాలా? ముద్దలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన. ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. ప్రసన్న గారు 15 నిమిషాలు అయిపోయింది కదా, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ దీంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలా? నెయ్యి. ఓకే, అది వేడవ్వాలి కదా? ఇది వేడయ్యాక కాజు వేయించుకొని తీసేసి మళ్ళీ కోవా వేయించుకో. ఓకే, వేడైపోయింది కదా? అయిపోయింది. కాజు వేసుకోవాలి. ఓకే, జీడిపప్పు వేయించుకుందాము. ఆ బౌల్లోకి తీసేసుకుందాం. తీసేసుకుందాం. దాంట్లోనే మనం కోవా కూడా వేసుకోవాలి. అది మెత్తగా చేయాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏంటి? జస్ట్ అలా వేయించేసుకోవడమే. అది కలాకాన్ లాగా కనపడుతుంది. ఇది అయిపోయింది కదా, వేరే బౌల్లో తీసేసుకుందాం. తీసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వేయచ్చు అండి? కంటిన్యూ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ అండి. నెక్స్ట్ దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీనిలో? దీంట్లో. షుగర్, పంచదార. ఓకే, దీనికి మోతాదు ఏమన్నా ఉంటుందా? జస్ట్ ఉంటుందండి. 1 కప్ కోవాకి 1½ కప్ షుగర్ వేయాలి. 1½ వేయాలి. 1½ వేయాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు కూడా. జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. వేయించేద్దామా? మొత్తం అన్ని కూడా అలా వేసేసి అన్ని కూడా ఇలా పీసెస్ లా చేసుకొని ఓకే, జీడిపప్పు అంతా వేసేసాం కదా. నెక్స్ట్ అండి, దీన్ని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలా? ఓకే, మొత్తం కలిసిపోవాలి. మొత్తం కలిసిపోవాలి. మరి పంచదార కడుగుతుంది అండి? దాంట్లో కడుగుతుంది అండి. ఈ లోపు మనకి ప్రాసెస్ ఏమన్నా ఉందా అండి? ప్రాసెస్ ఇది కలిపి పక్కన పెట్టుకుని ఇట్లా పూరీలా ఉతుకోవాలి. మైదా అంటే డీప్ ఫ్రై చేస్తారా? డీప్ ఫ్రై చేయాలి. ఈ లోపు మనం ఆయిల్ పెట్టేసుకోవచ్చు? పెట్టేసుకో. ఓకే,
ఓకే ఇప్పుడు ఆ పిండి పూరి చేసుకో పూరి చేసుకోవాలా చిన్న చిన్న ఉండల్లా చిన్న చిన్న ఉండల్లా అంటే మామూలుగా పూరిలానే పూరిలా చేసుకో ఇలా పూరిలా ఉత్తుకోవాలి ఉత్తుకున్న తర్వాత ఇది పెట్టుకో దాంట్లో పెట్టాలా దీంట్లో ఓకే మనం కలుపుకున్న మిశ్రమం అంతా కూడా దాంట్లో పెట్టుకోవాలి దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి కజ్జికాయలు చేస్తాం కదా అట్లా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఎడ్జెస్ అన్ని కూడా నీట్గా రావడానికి నీట్గా రావడానికి డిజైన్ వస్తుంది డిజైన్ ఇది తీసేసేయాలి ఓకే ఇప్పుడు ఆ పిండితో మొత్తం అన్ని కూడా ఇట్లా మనం కూడా ఇలా రెడీ చేసుకుందాం రెడీ చేసుకుని ఇలా ఒక ఆయిల్ కూడా వేడ అవుతుంది వేడ అవుతుంది ఓకే ప్లేట్ ఇవ్వనా ఓకే అన్ని కూడా ఇలా చేసి పెట్టేసి అన్ని కూడా ఇలా చేసి ప్రసన్న గారు ఆయిల్ కూడా వేడెక్కింది కదా ఆ వేడి వేసేద్దామా వేసేద్దాం ఓకే ఓకే టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని వేసుకోవాలి ఓకే ఓకే ప్రసన్న గారు కలర్ మనకి వచ్చేసింది కదా గోల్డ్ కలర్ అవునండి అయిపోయినట్లేనా అయిపోయినట్లే తీసేద్దామా తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేస్తాం ఆఫ్ చేస్తాం ఇది వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం గార్నిష్ చేసుకుందామండి జీడిపప్పుతో ఓకే కోవా కాజు గజల్ రెడీ అండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా అండి కోవా కాజు గజల్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం కోవా కాజు గజలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి కోవా పంచదార కాజు నెయ్యి నూనె యాలకుల పొడి ఉప్పు కోవా కాజు గజ్జలు తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి ఉప్పు నెయ్యి వేసి కొద్దిగా నీరు పోసి ముద్దలా కలిపి 15 నిమిషాలు పక్కన ఉంచాలి తరువాత వేయించిన కోవాలో యాలకుల పొడి పంచదార జీడిపప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు తర్వాత కోవా వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యేలోపు పూరీని చేసుకుని పూరీ మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి క్లోజ్ చేసి చివర్ల నీట్ గా కట్ చేసి డీప్ ఫ్రై చేయాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి అంతే కోవా కాజు గజ్జలు రెడీ కోవా కాజు గజ్జలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ప్రసన్న గారు నిజంగా చాలా 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 టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చాయి ఇంత రుచికరమైన వంట చేసి చూపించినందుకు మీకు అనూస్ వారి నుంచి గిఫ్ట్ వోచర్ థ్యాంక్ యూ అండి కూడా థ్యాంక్ యూ చూసారు కసక్లు కోవా కాజు గజ్జలు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355655 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే.